ఇంకో విషయం, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ చెప్తున్నాడు కదా, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని 6 నెలల్లో 3 నెలల్లో లాక్కుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి మాట. అంటే కేటీ రామారావు కూడా చెప్తున్నాడు, ఎంతండి తుమ్ముతో పోయేది కాంగ్రెస్ పార్టీ, 6 నెలల్లో ఖతమవుతారండి, ప్రజలే వాళ్ళని ఖతం చేస్తారు, ఆల్రెడీ వ్యతిరేకత పెరుగుతున్నది, ఇప్పుడు బీఆర్ఎస్ కావాలని అంటున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలువ తెలుస్తున్నది తెలంగాణ ప్రజలకు అని చెప్పి కేటీ రామారావు, కేసీఆర్ ఒకటే దంచుడు, ఒకటే ప్రసంగాలు, ఒకటే డ్రామా. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటున్నావు, మా ప్రభుత్వాన్ని ముట్టుకొని చూడు, పక్కనే ఉన్నటువంటి నీ ఎర్రబల్లి ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టి ఒక్కొక్క ఇటుకలతో ఫెయిల్ చేసి నిన్ను ఇట్లా కొడతాం, ఇటుకలతో కొడతాం అవసరం అనుకుంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. గోడలు బద్దలు కొడతామని చెప్పిండు, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని చెప్పిండు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటే ఎప్పుడైనా మేము ఏమని అన్నమా, విధానాలపైన మాట్లాడినాం, నువ్వు చేసినటువంటి అరాచకాలపైన మాట్లాడినాం తప్ప నిన్ను కూలగొట్టాలనేటటువంటి ఆలోచన ఎప్పుడు చేయలే. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 3 నెలల్లో జస్ట్ 6 నెలల్లో నేను కూల్చేస్తా, కాంగ్రెస్ని కథం చేస్తా, ఈ డైలాగులు ఎందుకు? 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీని కూల్చాల్సిన అవసరం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయాల్సిన అవసరమే వస్తే తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎస్, ఆ రోజు మేము మాట్లాడినాం, మీరు బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి అనేటటువంటి మాటలను మేము కూడా చెప్పినాం. అప్పుడు తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీ అరాచకమైనటువంటి పార్టీ, 10 సంవత్సరాలు ప్రజల రక్తం దాగిరు కాబట్టి ఒకసారి వేరే పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే, కాంగ్రెస్ పాలన నచ్చకపోతే, వాళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతే ప్రజలకు కోపం వచ్చి మళ్ళీ మాకు కాంగ్రెస్ వద్దని చెప్పి వేరే పార్టీకి అవకాశం ఇచ్చి చూస్తారు. సో అది ప్రజల డిసిషన్, అది మేము కూల్ చేస్తాం, మేము కథం చేస్తాం. ఏం కూలుస్తారో నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే మీరు కట్టలు కట్టిందండి, దళిత బంధు పైన ఎంత స్కామ్ చేశారు, మీరు కాళేశ్వరం పైన ఎంత స్కామ్ చేశారు, ఒక్కొక్క శాఖ పైన మీరు స్కాములు చూసుకుంటే మీరు సంపాదించిన సంపద ఎక్కువ తప్ప ఈ ప్రజల కోసం, మీ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అంత ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు కూల్ చేస్తాం గీల్ చేస్తాం అంటే ఖచ్చితంగా మీ గోడలు బద్దలు కొడతాం అనేటటువంటి మాటలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిండు. కూట వేతు దూరంలో ఉన్నది నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాస్కో బిడ్డ అని చెప్పి ఘాటుగా మాట్లాడినటువంటి మాట్లాడాలి. గిట్లనే మాట్లాడాలి మరి. కేసీఆర్ 10 సంవత్సరాలలో మాట్లాడినటువంటి మాటలు మామూలు మాటలా? కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలే, బల్పు తగ్గలే. ఇంకా 6 నెలలు కథం చేస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దాంట్లో రావడానికి రెడీగా ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, రేవంత్ రెడ్డి బీజేపీలో పోతున్నాడు, చంద్రబాబు నాయుడుతో భేటీ అయిందని సిగ్గు లేకుండా నమస్తే తెలంగాణ పేపర్ రాసుడు వీళ్ళు ముచ్చటి చెప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ తెరువు వస్తే మా కార్యకర్తలు ఖచ్చితంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ ని ఖతం చేస్తారనేటటువంటి మాటను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సందు దొరకనిస్తలేడు, సందు దొరుకుతో వాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి, టకా 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 గట్టిగా రాడ్డు దింపుతున్నాడు వీళ్ళకు. ఇట్లా దింపుతారని అర్థం మరి, లేకుండా అంత సామాన్యుడు కాదు కేసీఆర్. మీరు రాజపేట గురించి నేను చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి సైలెన్స్ ఉన్నాడు, కేసీఆర్ అనే వ్యక్తి మౌనం పాటిస్తున్నాడు, కేసీఆర్ ఎవరు తెరువు పోతలేడు. కేసీఆర్ ఎందుకు అంత రహస్యమైనటువంటి చర్చలు పెడుతున్నాడంటే కీలకమైనటువంటి డేంజరస్ పాయిజన్, అది కేసీఆర్ అనేది డేంజరస్ పాయిజన్, స్లో పాయిజన్. జస్ట్ కేసీఆర్ బుస పడుతున్నాడు, అదే కేసీఆర్ పడగ విప్పి కాటు వేసింది అనుకో వేరే విధంగా ఉంటుంది. కాదు ఈ కాటు వేయక ముందుకే ఈ బసగో ఈ బుసగొట్టే దాన్నే బుసనే కథం చేయాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి కాటులు గీటులు కాకుండా సందు దొరికితే వాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ సంధిస్తాడు కేసీఆర్? మరి సంధిస్తే కథమే, కేసీఆర్ ఓ పెద్ద పెద్ద వ్యూహాలు ఉంటాయి. సో మొత్తానికి మా తెరువు రావద్దనేటటువంటి ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసిన రేవంత్ రెడ్డి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్.